ఓటమి తర్వాత మాజీ సీఎం జగన్ ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియడం లేదు. ఎప్పుడు తాడేపల్లి వస్తారో, బెంగళూరు ఎప్పుడు వెళ్ళిపోతారో వైసీపీ నేతలకే అంతుపట్టడం లేదు. ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకపోవడాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్న ఆయన రాష్ట్ర రాజకీయాలపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. ఫలితాలు వెలువడగానే తన నవరత్నాల ఓట్లు ఏమైపోయాయో అని తెగ ఆవేదన వ్యక్తం చేసి బెంగళూరు ఫ్లైట్ ఎక్కారు. అదే కన్ఫ్యూజన్ వైసీపీ నేతల్లో ఇంకా కనిపిస్తోంది. వారంతా ఇంకా కూటమి గెలుపుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈసీ అధికారుల చుట్టూ తిరుగుతుండడం విచిత్రంగా మారింది. పోలింగ్ ముందే ఓటమిని అంగీకరించినట్లు కనిపించారు మాజీ ముఖ్యమంత్రి జగన్. తమ ప్రభుత్వం నియమించుకున్న అధికారులందరినీ ఎన్నికల కమిషన్ ట్రాన్స్ఫర్ చేస్తుండటంతో ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేదో అని బేలగా వ్యాఖ్యానించారు. దానికి తగ్గట్టే ఇక ఎన్నికల ఫలితాల తర్వాత మీడియా ముందుకొచ్చిన ఆయన ఇలాంటి ఫలితాలు ఊహించలేదని వాపోయారు. అక్క చెల్లెమ్మల ఓట్లు, అవతాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే గందరగోళం వైసీపీ నేతల్లో ఇంకా కనిపిస్తోంది. ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కూడా 2 నెలలు దాటుతోంది. ఇప్పుడు కూటమి గెలుపుపై అనుమానాలను వ్యక్తం చేస్తూ నివృత్తి చేయాలని వైసీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలోనే సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారిని వైసీపీ బృందం కలిసింది. ఓడిపోయిన మాజీ మంత్రులు అంబటి, మేరుగ నాగార్జున, అసలు టికెట్టే రాని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, 4 రోజులు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు సీఈసీని కలిసి తమ అనుమానాలు వ్యక్తం చేసి వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయని, కూటమి గెలుపు తమకు షాక్ ఇచ్చిందని, మొదట ఆ ఫలితాలు నమ్మలేకపోయామని తెగ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ పోలింగుపై అనుమానాలు వ్యక్తం చేస్తుందని, భారత ఎన్నికల సంఘం ఈ అనుమానాలు నివృత్తి చేయాలని కోరామని అంబటి తెలిపారు. ఏ లోపం లేకుండా ఎన్నికలు జరిగాయని చెప్పాల్సిన బాధ్యత ఈసీకి ఉందన్నారు. ఎన్నికలయ్యాక ఏపీలో 68.12% పోలింగ్ పూర్తి అయ్యిందని, తర్వాత 76.5% పెరిగిందని, ఫైనల్ గా 80.66% ఈసీ ప్రకటించిందని ఆయన లెక్కలు చెప్పుకొచ్చారు. అదే ఈసీ కౌంటింగ్ సమయంలో 82% పోలింగ్ జరిగినట్టుగా చెప్పిందని అంబటి వెల్లడించారు. పోలింగ్ రోజు పలుచోట్ల అర్ధరాత్రి వరకు ఓటర్లు బూతుల్లో ఉండడాన్ని మర్చిపోయినట్లు ఎన్నికల సంఘం తమ అనుమానాలు క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాల్టి వరకు ఫార్మ్ 20 అంటే ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఎవరికి పోలయ్యాయని చెప్పలేదన్నారు. ఇదొక అసాధారణమైన చర్య అని, అసలు ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నిస్తున్నారు. పోలింగ్ రోజు వెల్లడించిన ఫైనల్ ఫిగర్కి కౌంటింగ్ ఫిగర్కి ఎందుకు తేడా వచ్చిందా అన్నది ఆయన అనుమానం. మొన్నటి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కూడా పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నారు ఓటర్లు. కౌంటింగ్ రోజు వాటిని కూడా కలిపి ఈసీ ఓవరాల్ పోలింగ్ పర్సంటేజీని ప్రకటించింది. అయితే 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి అంబటి ఇంకా ఎన్నికల నిర్వహణపై అనేక అనుమానాలు ఉన్నాయంటున్నారు. మరి నవరత్నాలపై ఎంతో నమ్మకం పెట్టుకుని తెగ ధీమా పోయిన జగన్ సైన్యం ఆ ఓటమి షాక్ నుంచి ఎప్పటికీ బయటపడుతుందో, అసలు పడుతుందో లేదో చూడాలి.